ఈ బోరుగడ్డకి మేము ముందే చెప్పాం, ఊరే రెచ్చిపోమక్కడా, రెచ్చిపోతే సెక్కేస్తారో, తర్వాత ఎవడో మన వెనకతను నిలబడ్డా అని చెప్పేసి. వాడు వెళ్ళా, వినకపోగా ఇష్టానుసారంగా రెచ్చిపోయాడు. మేము ఆ రోజు చెప్పాం, తర్వాత కూడా చెప్పాం. ఇక వాళ్ళు చూసారా, నేను అప్రూవర్గా మారిపోతాను, నేను ఎవరినైతే బూతులు తిట్టానో వాళ్ళందరి కాళ్ళు పట్టుకొని క్షమాపణ కోరతాను, నన్ను ప్రోత్సహించింది వైసీపీ నాయకులే, నువ్వు దళితుడివి, నీకు పార్టీలో మంచి భవిష్యత్తు ఉంటుంది, నువ్వు రెచ్చిపో అని చెప్పేసి వైసీపీ నాయకులు ముందుకు తోసేశారంట. తోసితిట్టు రెచ్చిపోయాడు. ఇవాళ నేను ఎవరినైతే తిట్టానో వాళ్ళందరి కాళ్ళు పట్టేసుకుంటానని చెప్పేసి పోలీసుల దగ్గర ఇడుతున్నాడంట. ఒకసారి వార్త చదివిన పెడతానుకోండి, ఇక్కడ కూడా పెడతా, వైసీపీ నేతలు ఆదేశిస్తేనే తిట్టా, అండగా మేము ఉంటాం, దళితుడివి, మంచి భవిష్యత్తు ఉంటుందంటూనే దూషించా, కానీ ఇప్పుడు ఒక్కడో పరామర్శకు రాలేదు, తిట్టిన వాళ్ళ కాళ్ళు పట్టుకొని క్షమాపణ కోరతా, అప్రూవర్గా మారతా, పోలీసుల వద్ద కన్నీరు పెట్టుకున్న బోరుగడ్డ అనిల్ రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలింపు. మేము ముందు నుంచి చెప్పేది అదే కదా, ఒరే నీ వెనక తెరవడం నిలబడ్డరా, ఒకవేళ పొరపాటు నిలబడ్డారంటే కనుక సమాజం ఒప్పుకోదు, అలాంటి ఏదోక మీరు ఎలా మద్దతు ఇస్తున్నారా అని చెప్పేసి. అని నువ్వు అంత నీచాది నీచంగా మాట్లాడుతున్నావు అని చెప్పావా, విన్నావా? ఇవాళ వీడిసెత్తే పోయి నీ పైన సానుభూతి వచ్చేది ఏట్రా, రాదు, ముందు ఉండాలా, మన వెనకాతలు ఎవడో ఉండడో ఎవడో రాడని చెప్పేసి. మిగతా వార్త పద్మంలో ఉంది, ఒకసారి వినిపిస్తా అక్కడ కూడా. చిన్న యాసలు ఏలేడు. ఇదిగో ఇప్పుడు ఆ రోజు అలా తిట్టడం తప్పే, ఎవరినైతే సోషల్ మీడియాలో తిట్టానో వారందరు కాళ్ళు పట్టుకొని క్షమాపణ కోరతాను, అప్రూవర్గా మారతాను అని వేడుకున్నట్లు తెలిసింది. అంత బాధే మనకి, మనం నోటుకు వచ్చినట్టు ఎందుకు తిట్టేయాలి, ఎందుకు కేసులు పెట్టించుకోవాలి, ఇప్పుడు ఎందుకు బాధపడాలి, నా వెనకాతలు ఎవడో లేడు, ఎవడో నాకు మద్దతుగా రాలేదు, పరామర్శకు రాలేదు, కనీసం బెయిల్కి కూడా అప్లై చేయలేదంటే ఎవడు నిలబడతాడు చెప్పు? పబ్లిక్గా నీకు కానీ ఆ శ్రీరెడ్డికి కానీ ఆ పంచప్రభాకర్ గారికి కానీ మీ వెనకాతను మేము ఉన్నామని చెప్పేసి ఏ పార్టీ అయినా ముందుకొచ్చుద్దా? మాట్లాడకూడదు, మాట్లాడేటప్పుడు ఉండాలి, మనం మాట్లాడేటప్పుడే ఒళ్ళు దగ్గర పెట్టుకొని, అరే మన ఇంట్లో కూడా మహిళలు ఉన్నారు, మనం అలా మాట్లాడకూడదు మహిళలను ఉద్దేశించి, ఎదుటి వ్యక్తులను ఉద్దేశించి అంత నీచేత నీచంగా మనం మాట్లాడకూడదని ఇంగిత జ్ఞానం మనకు ఉండాలి. లేదు, నీ కుటుంబంలో ఈయనకి ఐదుగురు చెల్లెళ్ళు, బోరుగడ్డ అనే వాడికి ఐదుగురు, ఇంటినైనా మహిళలే, మరి ఎదుటి వాళ్ళ కుటుంబ సభ్యుల గురించి వాళ్ళ మహిళల గురించి ఎలా మాట్లాడేవారు అంటే అది వాడి విజ్ఞతకి వదిలేయాలి. పైగా నేను వాళ్ళ మూడో భార్య, ఆ వచ్చి మా ఆయన శుద్ధపూస, నాకు ఆయనకేం తెలీదు, అసలు ఏవీ మాట్లాడలేదు, అన్యాయంగా అరెస్ట్ చేసేశారని చెప్పని మాట్లాడుతుంది. అందుకే చెప్తా, రాజకీయాల్లో ఎంతవరకు విమర్శించాలో అంతవరకే విమర్శించాలి, పేలిపోకూడదు ఎక్కువ, ఎక్కువ పేలిపోతే ఇలాగ ఉంటుంది పరిస్థితి. ఇవాళ మమ్మల్ని పరామర్శించడానికి ఎవడో రావట్లేదు, నేను వాళ్ళు తిట్టమంటేనే తిట్టా, వాళ్ళు గడ్డిదని మాట్లాడు వదిలేస్తా, పెట్టి జగన్మోహన్ రెడ్డి గడ్డిదని మాట్లాడు ఆయన వదిలేస్తావా? వాళ్ళు ఎవరు నాశనం అయిపోయాడు, నువ్వే నాశనం అయిపోయావు, నీ జీవితమే నాశనం అయిపోయింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నీ పైన 17 క్రిమినల్ కేసులు పెట్టారు, 1-2 కాదు 17 క్రిమినల్ కేసులు. నువ్వు ఇప్పట్లో బయటికి రాగలుగుతావా? ఆ 14 రోజులు డిమాండ్ పూర్తయిన తర్వాత కూడా నీకు వేలు వచ్చింది అనుకున్నావా? రాదు. నువ్వు ఎవరినైతే బెదిరించావో ఆ కేసులు మొత్తం అన్నీ బయటకు వస్తాయి, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి, అన్నీ ముందుకు వచ్చేస్తాయి, అన్నీ మన మీదన పడిపోతాయి. తక్కువ లెక్కేస్తే అదిగో ఎదుగంటే ఒక 6 నెలలు పట్టుద్ది నువ్వు బయటికి రావడానికి. నాకున్న పరిజ్ఞానం బట్టి నేను చెప్తున్నా, నువ్వు తక్కువ కాలం లెక్కేసుకుంటే ఒక 6 నెలలు పట్టుద్ది నువ్వు బయటికి రావడానికి. ఈ కేసుల విచారణ అన్ని పూర్తయ్యేటప్పటికి అంతే పట్టుద్ది ఈజీగా. అవన్నీ తెలియ కేసులా, సోషల్ మీడియాలో దూషణలు, ఎవరికన్నా డబ్బులు అంటే ఎవరినో ఒకరిని బెదిరించడం, డబ్బులు కావాలి, 25 లక్షలు పట్టరా, 30 లక్షలు పట్టరా అని చెప్పేసి అని వాటికి తోడు మన పైన రౌడీ షీటు ఎక్కడ వదుగుతాయని మనల్ని. ఇప్పుడు నీ కుటుంబ పరిస్థితి ఏంటి, నీ భార్య పిల్లల పరిస్థితి ఏంటి, ఇప్పుడు ఎవడన్నా పట్టించుకుంటాడా? వైసీపీ నాయకులు కానీ, లేదంటే జగన్మోహన్ రెడ్డి కానీ, సజ్జితాం కృష్ణారెడ్డి కానీ, లేదంటే ఆ రోజు నిన్ను ఎవరైతే తిట్టమని ప్రోత్సహించారో వాళ్ళు కానీ ఎవరైనా పట్టించుకుంటారు? ఎవరో పట్టించుకోరు, వదిలేస్తారంతే, వాడుకున్నారు వదిలేశారంతే. ఇప్పుడు నువ్వేవైనా సరే వెనక ముందు ఆలోచించి మాట్లాడమంటే అది కూడా మాట్లాడదా, లకారాలతో సంబోధించి మాట్లాడేసాం, ఇవాళ ఇడిచేత్తే ఉపయోగం ఏముంది?
దొంగడి ప్లేట్స్ అయితే ఏం ఉపయోగం? పెద్ద మొగోనని చెప్పేసి అని పూజలు కొట్టావు కదా, నేను ఒక్కనే వెళ్ళి లేపేతాను అన్నావు కదా, గంట టైం అయితే ఒక్కనే లేపేతాను అన్నావు కదా. అంత పెద్ద పోటీగాడు దేనికి ఆడడం? అప్రూవర్ మార్పు ఏం చేస్తావు? అప్రూవర్గా మారిపోవడానికి ఇందులో ఏముంది అనుకున్నా? అసలు కేసులే నీపైన కదా, ఇదేమన్నా స్కామా, పలానా స్కామ్ రా, అందులో వీడి పాత్ర కూడా ఏమైనా ఉందేమో అని చెప్పి అనుమానంతో అరెస్ట్ చేశారు. అంటే నేను అప్రూవర్గా మారిపోతానని మొత్తం చెప్పేస్తానంటే అసలు ఉన్నది నేను కాదండి, ఇంకా చాలామంది ఉన్నారండి అని చెప్పడానికి. అసలు ఇందులో ఉన్నదే మెయిన్ నువ్వు ఒక్కడమే కదా, ఈ బూతులు తిట్టిన వ్యవహారం, సంపేస్తానని బెదిరించడాలో, డబ్బులు డిమాండ్ చేయడాలో ప్రధాన నిందితుడే నువ్వు అయినప్పుడు అప్రూవర్గా మారిపో ఏం ఉపయోగం? నువ్వు అప్రూవర్గా మారిపోయిన తర్వాత ఎవరిని అరెస్ట్ చేయాలి? దాని వెనకాత రావాలంటారు, ఎవరు ఉండరు, కేవలం ఏదో ఊత ఇచ్చుంటారు. అన్నమాట వాస్తవమే, వైసీపీ నాయకులు నీకు సపోర్ట్ ఇచ్చారు, మద్దతు ఇచ్చారు, కానీ వాళ్ళు కూడా అమలెక్కల బూతులు తిట్టామని చెప్పేసి అంటారని నేనైతే అనుకోను. ఇంకొక దగ్గర ఏంటనుకున్నారు, నిన్న జగన్మోహన్ రెడ్డి పరామర్శకి వెళ్దాం అనుకున్నాడంట, వైసీపీ నాయకులు వద్దన్నారంట. ఒక నిమిషం, ఇది ఇక్కడ ఉండే వైసీపీలో బోరుగడ్డ రచ్చ, పరామర్శకు జగన్ వస్తున్నారని ప్రచారం, సోషల్ మీడియాలో మెసేజ్ వైరల్, పరువు పోతుందని అడ్డుకున్న నేతలు, 5 ఏళ్లలో అని లెక్కలేనని ఆ రాజకాలం. చూసావా, పరువు పోతుందని అడ్డుకున్న నేతలు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి పరామర్శ వద్దాం అని చెప్పి అనుకున్నా, వద్దొద్దు, నువ్వు వాడిని కానీ పరామర్శించావంటే మన పరువే పోద్ది అని చెప్పేసి నీ వైసీపీ నాయకులే అడ్డుకున్నారు. నిన్నెవడు ప్రోత్సహించేశాడు అక్కడ? ప్రోత్సహించారంటే డైరెక్ట్గా నీకు ఫోన్ చేసి బుర్రలు తిట్టామని చెప్పలేదు, కానీ నీ పైన కేసులు లేకుండా, నువ్వు అరెస్ట్ అవ్వకుండా, నీ పైన కేసులు ఫైల్ చేయకుండా మాత్రం అడ్డుకున్నారు. ఆ విధంగా మాత్రం అండగా ఉన్నారు. అన్ని రోజులు అలాగే ఉంటుంది అనుకుంటే ఎలా? లేదండి, నేను మా అమ్మగారికి సర్జరీ చేయించడానికి వచ్చాను, ఎన్నాళ్ళు నేను ఢిల్లీలో ఉన్నాను, ఢిల్లీలో లేదో కేంద్ర మంత్రిది పేరు ఉంది, ఆయన దగ్గర చల్లదాచుకున్నాడంటే వెళ్ళి, ఇప్పుడు కుటుంబంలో సమస్య వచ్చింది కాబట్టి వాళ్ళ అమ్మగారికి సర్జరీ చేయాలి కాబట్టి తప్పని పరిస్థితుల్లో వచ్చాడు. ఏం సుఖం చెప్పు? ఒక పక్క మీ ఇంట్లో మీ అమ్మగారికి బాధ, మీ భార్యకి బాధ, నీ పిల్లలకు బాధ, ఒక పక్క మానసికంగా నువ్వు కూడా బాధపడుతున్నావు కదా. ఒక పక్క మీ అమ్మగారికి ఏమైందో తెలియదు, ఎలా ఉందో తెలియదు, ఒక పక్క నువ్వు చూస్తేనేమో పోలీసుల చేతిలో ఉన్నావు, జైల్లో ఉన్నావు, వాళ్ళకి బాధే. అసలే సర్జరీ అంటే పాపం ఆవిడకి ఇంకా ఎక్కువ బాధ. ఇవన్నీ ఆలోచించుకోవాలి మనం మాట్లాడే ముందు. ఇంకెప్పుడు కూడా ఎదుటి వ్యక్తులను ఉద్దేశించి అంత ఘోరాది ఘోరంగా దూషించు మాకు. ఓకే, రేపు ఎప్పుడైనా బయలు వచ్చినా సరే బయటకు వచ్చి తప్పైపోయిందని చెప్పేసి అని క్షమాపణ కోరుకో తప్పితే మళ్ళీ నేను ఎరగదీసేస్తా, మళ్ళీ నేను పోటీ చేస్తా అని చెప్పేసి అని పేలిపో మాకు. పేలిపోతే సార్ నిజంగానే చెక్కేస్తారు, అందులో ఎలాంటి సందేహం లేదు. 3-4 సార్లు ఆలోచించుకొని ఏది మాట్లాడాలి, ఏది మాట్లాడకూడదు, ప్రజలు దీన్ని ఒప్పుకుంటారా ఒప్పుకోరా, మనం మాట్లాడేది ఏంటి అసలు అనేది ఆలోచించుకోవాలి. ఆలోచించుకోకుండా మాట్లాడితే ఇలాగే ఉంటుంది. ఇవాళ చూడు, నువ్వు వేడుతున్నావని చెప్పేసి వార్తలు వస్తున్నా సరే కనీసం నీ కుటుంబ సభ్యులను కూడా పరామర్శించడానికి ఎవడు వెళ్ళా.